పాలకొడేరు మండలంలో ఈరోజు నీటి సమస్య ఎక్కడెక్కడ ఉందో ఆ సమస్య మీద మండలం అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ మండలంలో వెరిఫై చేసినప్పుడు కోరుకొల్లులో కొంచెం ఇబ్బంది ఉంది, అదేవిధంగా కోడవెల్లిలో కొంత ఇబ్బంది ఉంది, మొగల్లో ఎక్కువ ఇబ్బంది ఉంది. ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ఫీల్డ్లో విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఉన్నతాధికారులు ఎస్సీ గారికి, ఈ గారికి, డిఈ గారికి చెప్పి ఇక్కడ దిగువకి నీరు ఎక్కువ వచ్చేటట్టు చూసి పొలాలన్నింటినీ కూడా తడిపి నీటి ఎద్దడి లేకుండా చూడమని చెప్పి అధికారులందరినీ కూడా కోరటం జరిగింది. అదేవిధంగా ఎగువనున్న ప్రజాప్రతినిధులను కూడా ఈ ఇబ్బంది చెప్పి ఎగువన ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ డ్రా చేయకుండా తడిసిపోయిన చోట అన్నీ కూడా బంద్ చేసుకుని అన్ని కాణాలు కూడా బంద్ చేసి ఇక్కడికి ఇదంతా కూడా మెరక కిందకి రాని పరిస్థితి. ఫుల్ ఫ్లెడ్జ్లో ఐడెన్సిటీ తోటి వాటర్ కిందకు వచ్చినప్పుడు పొలాలన్నీ కూడా తడిసే పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందిని చూడటానికి రావడం జరిగింది. ఇక్కడ రైతులందరితోటి, నీటి సంఘం వాళ్ళతోటి అందరితోటి కూడా మాట్లాడాం. ఈ సమస్యని పరిష్కారం చేయడం జరుగుతుంది. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది రానివ్వటం లేకుండా, ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుందని చెప్పి రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం.